నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనము ఫ్లాట్లు కొనేటప్పుడు కార్పెట్ ఏరియా అని తరచూ వింటూ ఉంటాం. పర్ స్క్వేర్ ఫీట్కి ఇంత అని కార్పెట్ ఏరియా, 1000 కార్పెట్ ఏరియా ఆర్ 2050 కార్పెట్ ఏరియా స్క్వేర్ ఫీట్ అని చెప్పి చెప్తుంటారు. ఈ ఎస్ఎఫ్టీ లొకాలిటీని బట్టి 3000, 3500, 4000, 5000 అలా చెప్పుకుంటూ పోతారు ఈ బిల్డర్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ. అయితే కార్పెట్ ఏరియా అంటే ఏంటి? కార్పెట్ ఏరియా ఏ విధంగా లెక్క పెడతారు, ఏ విధంగా లెక్క చేస్తారు, దీని గురించి మీకు వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. అసలు మూడు భాగాలుగా పంచారు. ఒకటి కార్పెట్ ఏరియా, ఇంకోటి బిల్టప్ ఏరియా, మూడోది సూపర్ బిల్టప్ ఏరియా. మనకు సంబంధించింది ఇప్పుడు కార్పెట్ ఏరియా. కార్పెట్ ఏరియా క్షుణ్ణంగా మన వాడుక భాషలో తెలుసుకోవాలనుకుంటే, ఏదైతే కార్పెట్ అడ్జస్ట్ అవుతుందో దాన్ని కార్పెట్ ఏరియా అని చెప్పేసి అంటారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే రేరా 2017 నాడు ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. దాని ప్రకారము నిర్వచనం కార్పెట్ ఏరియా అంటే కామన్ ఏరియాలు కానీ, స్టేర్కేస్ కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ వాల్స్ కానీ కార్పెట్ ఏరియా కింద రావు. అయితే ఇంటర్నల్ వాల్స్ మాత్రం కార్పెట్ ఏరియా వస్తుంటాయి. ఇప్పుడు కార్పెట్ ఏరియాలో 1000 SFT అంటే కొంతమంది బిల్డర్లు, డెవలపర్లు ఏం చేస్తారు, కామన్ ఏరియాని, స్టేర్కేసు, ఆ తర్వాత లాబీ ఇవన్నింటిని లెక్క పెట్టి 1000 SFT అంటారు. అది దాదాపు 700-800 SFT ఉంటుంది. అంటే ఈచ్ ఎస్ఎఫ్టీ 3500-4000 చొప్పున వాళ్ళు అమ్మితే అట్లీస్ట్ మీకు 10-12 lakhs ఎక్కువ పడుతుంది. అంటే మీకు తెలియకుండా ఆ విధంగా మీరు కొంటారు. ఏంటి, కార్పెట్ ఏరియాలో కామన్ ఏరియా అమ్మడానికి వీల్లేదు. కార్పెట్ ఏరియా కామన్ ఏరియా కింద రాదు. కార్పెట్ ఏరియా లాబీ కింద రాదు. కార్పెట్ ఏరియా ఏదైతే స్టేర్ కేసులు ఉన్నాయో అవి రావు. ఇవన్నీ కూడా మీకు చెప్పకుండా రేరా యాక్ట్ ప్రకారం సప్రెస్ చేసి ఇది అమ్ముతూ ఉంటారు. ఇది చాలా అంటే చాలా తప్పు. ఇవి కొన్ని 100 కేసులు కన్జూమర్ కోర్టులో దీని మీద పెండింగ్ ఉన్నాయి. ఈ వీళ్ళు బిల్డర్లు, డెవలపర్లు కొంతమంది అందరూ అన్ను, కొంతమంది ఇట్లా కార్పెట్ ఏరియాలో తప్పులు లెక్క చూపించేసి 700 SFT ఇచ్చి మాకు 1000 SFT, 1200 SFT ఛార్జీలు చేశారు. చాలా అన్యాయం. తర్వాత మాకు తెలిసింది ఇది చాలా అన్యాయం అని. కాబట్టి ఎవరైనా ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ కార్పెట్ ఏరియాలో ఇవన్నీ ఇంక్లూడ్ ఉన్నాయా, ఎక్స్క్లూడ్ ఉన్నాయా ముందు క్షుణ్ణంగా పరిశీలించండి, మోసపోకండి. రేరా యాక్ట్ ప్రకారము కార్పెట్ ఏరియా ఏంటి డెఫినేషన్ అది చూడండి. వాళ్ళు బిల్డర్లు కానీ, డెవలపర్లు కానీ రేరా యాక్ట్ ప్రకారము కరెక్ట్గానే ఆఫర్ ఇచ్చారా లేదా అన్నది చూడండి. అనవసరంగా 10-20 లక్షలు ఎక్కువ పెట్టకండి. ఆ డబ్బులు ఏదైనా ఉంటే వేరే వాటికి, లేకపోతే ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడానికి, లేకపోతే లోపల ఇంటీరియర్గా కానీ, లేకపోతే పిల్లల భవిష్యత్తుకి కానీ, చదువుకి కానీ పనికొస్తాయి, లేకపోతే రిజిస్ట్రేషన్కి పనికొస్తుంది. అంతేగాని కార్పెట్ ఏరియా అసలు మనకి ఇచ్చింది ఒకటి, చెప్పేది ఒకటి, లెక్కల్లో చూపించేది ఒకటి, తర్వాత రేరా యాక్ట్ ప్రకారం చూపించేది ఒకటి. ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని మరీ ఫ్లాట్లు కొనండి. అనవసరంగా మోసపోవద్దు. కొంతమంది డెవలపర్లు, బిల్డర్లు ఏదైతే అమ్మకూడదు అంటారో, ఏదైతే కామన్ ఏరియా అంటారో, ఏదైతే కార్పెట్ ఏరియా కింద రాదో అవి కూడా మీకు కార్పెట్ ఏరియా అని చెప్పేసి అధిక మొత్తంతో మీకు డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేరా ఏదైతే కార్పెట్ ఏరియాలో ఇంక్లూడ్ అయిందని డిఫైన్ చేసిందో అది అర్థం చేసుకుని అది మీ బిల్డర్ని కానీ, డెవలపర్ని కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్ని కానీ గట్టిగా అడగండి, ఇది ఇంక్లూడ్ కాదు కాబట్టి మీరు నాకు ఇట్లా అమ్మడానికి వీల్లేదు అని. అందుకని కార్పెట్ ఏరియా రేరా యాక్ట్ ప్రకారము మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుని మీరు కొనండి, నష్టపోకండి. ఆ డబ్బులు దేనికైనా పనికొస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.